జూనియర్ ఒకడు యాక్సిడెంట్లో వాళ్ళమ్మ చచ్చిపోయింది వాడు నెల రోజులు కాలేజీకి వెళ్ళలేదు మెడికల్ కాలేజీకి ఏడు రోజులు వెళ్ళకపోతే కష్టం మెడికల్ కాలేజీలో చదివేటప్పుడు నేను ఈ చివరి నుంచి ఆ చివరి వారికి దేవుడు నాకు ఇచ్చిన మంచి రెప్యుటేషన్ ఉంది వాడు వచ్చి వాళ్ళ పిల్లలు ఆ జూనియర్స్ వచ్చి అన్న వాళ్ళ అమ్మ చనిపోయింది అని తెలుసు వాళ్ళ దగ్గరికి వెళ్ళాం వాళ్ళమ్మ సమాధికి వెళ్ళాం వాడికి వాళ్ళమ్మకు ఒకడే కొడుకు అటాచ్మెంట్ ఎక్కువ సరే వాడు నెల తర్వాత కోలుకున్నాడు నేనే ఫోన్ చేసి సరే అట్లా లేడీస్ ఎట్రా రారా చదువుకోరా మీ అమ్మ కోసం చదువుకోరా నువ్వు డాక్టర్ అవ్వాలి రాను అని వాడు ఫోర్త్ ఇయర్ అండి వాడు చదవలేకపోతున్నాడు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు వాడు సరే వాడిని నా దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఎగ్జామ్స్ రాయాలి వాడు నెల రోజులు ఆబ్సెంట్స్ ఉన్నాయి వాడికి ఎలిజిబిలిటీ రాదు ఇప్పుడు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వీడి గురించి రాసి వీడికి పర్మిషన్ తీసుకోవాలి హీ కెన్ చేయగలడు ఆయన సరే వాళ్ళు ఇంకొక అసిస్టెంట్ ప్రొఫెసర్ని కలుస్తాయని అన్నాడు ఆయన ఎవరి మాట వినడు కదా నువ్వెళ్ళు నువ్వెళ్ళు నువ్వు వెళ్ళి మాట్లాడు డైరెక్ట్గా అంటే నేను వాడిని తీసుకెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి విష్ చేశానండి నేను ఆయన దాటేసి వెళ్ళిపోయా ఆ సబ్జెక్ట్ అయిపోయింది నేను సీనియర్ ఇప్పుడు ఏంటన్నాడు వాడంటే అందరికి భయం మూర్ఖుడు వెళ్ళి నుంచున్నప్పుడు నేను వెళ్ళి చెప్పానండి ఇట్లా సరేలా వీళ్ళు మదర్ చనిపోయారు వన్ మంత్ రాలేదు డిప్రెషన్లో ఉన్నాడు షార్టేజ్ వచ్చింది మీరు హెల్ప్ చేయాలి సార్ అని అడిగాను ఉన్నమాటేగా నన్ను అన్నాడు వాళ్ళ మదర్ చనిపోతే వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అంటున్నాను నన్ను ఇడిపించాడు నిలబడ్డాను ఆయన అంటాడు వినండి వన్ డే విల్కమ్ ఐఎమ్ ఆల్సో డై యూ విల్ డై టైపిస్ట్ ఒక ఉంది అక్కడ ఆమెను పిలిచాడు ఆమె పేరు శర్మిష్ట ఇంత ఉండి ఉండాలి వాక్యం ఆమె దేవుని నమ్ముకుంది ఇప్పుడు శర్మిష్ట యు అన్నాడు ఆమె నేను అనుకున్నాను ఆమెకి చెప్తాడేమో అంటే షీ విల్ ఆల్సో డై అన్నాడు ఈడేంటారు అందరం నమ్ముతున్నాడు అనుకున్నాను ఆయన చివరికి ఏమన్నాడు తెలుసా నేను చేయగలను కానీ నేను చేయను అన్నాడు ఎవడో తెలుసా వాక్యం చదివేవాడు మూర్ఖుడు దుష్టుడు దుర్మార్గుడు మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా ఆయన ఏమన్నాడు ఒకరోజు వచ్చింది నేను చచ్చిపోతా నువ్వు చచ్చిపోతావు ఆ టైపిస్ట్ చచ్చిపోద్ది అన్నాడు సరిగ్గా నెల తిరగకముందు తెచ్చాడు అసలు జీవ మరణములు విచిత్రమే తెలుసా ఒకరోజు నేను చచ్చిపోతా రెండోసారి నువ్వు కూడా చచ్చిపోతావు అన్నాడు నాకు భయవేసింది ఈడు అంటే వీడు తెచ్చాడు తర్వాత దేవుడు ఎంత మంచివాడు చూడండి పోయాడు ఆడు సరిగ్గా నెలకి నేను ఒక పక్క సంతోషం ఓ పక్క ఆనందం వాడు పోయాడు వాళ్ళు అసిస్టెంట్ ఆ ప్లేస్కి వచ్చాడు మొట్టమొదటి నన్ను పిలిచి షార్టేజ్ ఉంది లెటర్ పెట్టమన్నాడు వాడికి పర్మిషన్ ఇప్పించాము దేవుడు ఎంత మంచివాడు తెలుసా ఎంత కురపగలిగిన వాడు చూడండి వాడి మరణాన్ని వాడు శాసనం చేసుకున్నాడు వెళ్ళటం వెళ్ళటం వాళ్ళమ్మ చచ్చిపోతే నీ బాధ ఏందన్నాడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనం ఒక స్థానంలో ఉన్నప్పుడు జాగ్రత్త మన నాలుక జాగ్రత్త మన నాలుక పలికే మాటలు జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి ఎవరి నాశనాన్ని మీరు కోరుతున్నారు ఎందుకు కోరుతున్నారు కారణాలేంటి ఎవరి నాశనాన్ని కోరద్దు పైగా ఈరోజు చాలామంది అండి మనలో ఏదో ఒక సమయంలో మోయాబురాజు బాలాకు దూరతాడు మనలో ఇతరుల క్షేమాన్ని చూసి వాడు ఎవరో తెలుసా బాలాకు ఇతరుల యొక్క అభివృద్ధిని చూసి ఓరవలేనివాడు ఇతరుల యొక్క ఉన్నత స్థితి చూసి ఓరవలేనివాడు ఇతరుల యొక్క ఘనతను చూసి ఇతరుల యొక్క ఆశీర్వాదాన్ని చూసి ఇతరుల యొక్క సరిహద్దులు విశాలపరచడబడని చూసి ఓర్చలేనివాడు ఈరోజు చాలామంది ఎవరో తెలుసు వీళ్ళందరూ బలాకులు ఉన్నాడా బాలాకును కూకటి వేళతో పికిలించి వేయాలి బాలాకు ఉంటే మనకు ప్రమాదం నష్టం నాశనం